हाई अंडी वेलकम टू अवर चैनल स्टाइली शो मेकर इन तेलुगु वीडियो क्यारेट हलवा अंडी चाला बहुत चला टेस्ट उ अलागे चाला ईजी प्रिपेर चेसुकोवच्चुंडी। मरी फस्ट टाइम मन चैनल चूस्तुन्नारा चूस्तूने उंटारु सब्सक्राइब चेयंडी पक्कने बेल आइकॉन उंटुंदी आइकॉन कूडा क्लिक चेयंडी एंदुकंटे నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి వెంటనే మీరు మన వీడియోని వాచ్ చేయొచ్చు। మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి। క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకుందాం। క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు 1 కప్పు క్యారెట్ తురుమండి క్యారెట్ పైన పీల్ తీసేసి మిక్సీ పట్టుకోవచ్చు అలాగే తురుముకోవచ్చు। నేను మిక్సీ పట్టానండి చూసారు కదా కొంచెం బరకబరకగా వేసుకోండి పేస్ట్ లా కాకుండా। अलागे ड्राई नट्स अंडी काजू बादामु ए कपते क्यारेट तुरुम तीसुकुंटाम अदे कोल्तगा मिल्क तीसुकोंडी अलागे हाफ कप नुंडी मुप्पाव कप वरकु बेल्लम इलाची पौडर स्टव आन चेसुकोंडी ओक गिन्ने पेट्टुकोंडी अंदुलो बेल्लम नि वेसेयंडी। बेल्लम करगडानिकी ओक हाफ कप नुंडी कप वरकु वाटर पोसुकोंडी। मनं पाकं एमी पट्टुकोन अवसरं लेदंडी बेल्लम वाटर लो करिगिते सरिपोतुंदी కొంచెం తెరల్నిస్తే సరిపోతుంది అంటే బుడగలు బుడగలుగా వస్తుంది కదండి ఒక 4-5 పొంగులు అలా వీడియోలో చూపించిన విధంగా సరిపోతుంది। సో ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి। నెక్స్ట్ స్టవ్ మీద ఒక pan పెట్టుకోండి అందులో 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి। డ్రై నట్స్ ని అందులో వేసేద్దామండి నేను కాజు బాదాం ని తీసుకున్నాను మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి। అవి కూడా దొరగా వేయించుకొని ఒక బౌల్ లో పెట్టేసుకుందాం। బౌల్ లో పెట్టిన తర్వాత అదే pan లో 2 నుండి 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి। క్యారెట్ తురుముని వేయించుకోవడానికండి నెయ్యిని వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది కమ్మని వాసన కూడా వస్తుంది। నెయ్యి వేడెక్కిన తర్వాత కప్పు క్యారెట్ తురుముని అందులో వేసేయండి। క్యారెట్ తురుముని వేయించండి అందులో వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి। ఈ క్యారెట్ తురుము ఎగడడానికి 20-25 మినిట్స్ పడుతుందండి చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు। మనం రెగ్యులర్ గా ఇంట్లో యూస్ చేసే క్యారెట్లతో మనం హల్వాని ప్రిపేర్ చేస్తున్నాం। వింటర్ సీజన్ లో రెడ్ కలర్ వి వస్తాయి అవి చాలా తీయగా ఉంటాయి సో మనకి అప్పుడు బెల్లం తక్కువ పడుతుంది। ఈ క్యారెట్లతో చేసినా కూడా హల్వా చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా। సో క్యారెట్ తురుము దొరగా వేగిపోయిందండి వేగిన తర్వాత ఒక కప్పు పాలను తీసుకున్నాం కదా అవి అందులో పోసేద్దాం। గరిటతో తిప్పండి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి దగ్గరే ఉండండి అడుగంటకుండా చూసుకోండి। ఇది కూడా పేస్ట్ లా ప్రిపేర్ అవడానికి 20 నుండి 25 నిమిషాలు పడుతుందండి చూసారు కదా వీడియోలో పేస్ట్ లా ప్రిపేర్ అయిపోయిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లంతో కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు। క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టొచ్చు। పేస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఆల్్రెడీ మనం బెల్లం లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకుందాం ఆ లిక్విడ్ ని అందులో పోసేద్దాం। అంతటిని ఒకసారి గరిటతో తిప్పండి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి। ఇది కూడా ఆ వాటర్ అన్ని ఎగిరిపోవాలండి పేస్ట్ లా ప్రిపేర్ అవ్వాలి కొంచెం గట్టిగా అవ్వాలి ఒక 15 నుండి 20 నిమిషాలు పడుతుందండి పేస్ట్ లా ప్రిపేర్ అవడానికి చూసారు కదా మీరు వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుండి చూసారు కదా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది కలర్ఫుల్ గా ఉంది నేను కలర్ ఏమీ యూస్ చేయలేదండి మీరు కావాలంటే వాడొచ్చు అలాగే ఇందులో ఇలాచీ పౌడర్ ని వేసుకోండి ఒక స్పూన్ నెయ్యిని వేయండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మని వాసన వస్తుంది అలాగే డ్రై నట్స్ ని కూడా వేసి అన్నిటిని కలిపి తిప్పండి ఒకటి లేదా 2 నిమిషాలు అలా తిప్పిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేయండి। క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం తినడమే తరువాయి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం స్టైలిష్ హోమ్ మేకర్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.